చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఈరోజు చూసుకుంటే మహిళలకి మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, మరి రాజకీయంగా కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయేట్టు, ముఖ్యంగా మహిళలకి అన్యాయం జరిగేట్టు కూడా సూచనలు వస్తున్నాయి రాబోయే కాలంలో. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 40/25/7/2016 ఇష్యూ చేశారు, దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 33.3 రిజర్వేషన్ని కుదించుతూ చేసిన జీవో. ఆ జీవోలో మరి మహిళలకి గతంలో ఏదైతే విద్యారంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, మరి పారిశ్రామిక విధానంలోనూ, మరి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏదైతే 33.3 రిజర్వేషన్ విధానం అమలు జరుగుతుందో, ఈరోజు దానికి భిన్నంగా మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన జీవోకి తూట్లు పొడుస్తుందనికి దానికి ఆధారం ఏంటంటే, కేవలం ఓసీ కుదింపు చర్య చేయబడుతోంది, ఎక్సెస్ అవ్వకూడదు అంటున్నారు. మరి ప్రతిభ కలిగిన మహిళలు, ఇది వాళ్ళ ఉద్యోగ రంగాన్ని వరకు పరిమితం అని కనిపిస్తున్నా కానీ, మరి రాబోయే కాలంలో మహిళల్ని అణగదొక్కే విధంగా మరి కనిపిస్తోంది. అన్ని రంగాలకి ఈ యొక్క జీవో ఒక ఎక్కడో రాజస్థాన్లో ప్రైవేటు వ్యక్తులు వేసిన సుప్రీంకోర్టు జీవోని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆధారం చేసుకుని ఈరోజు 2007 అంటే ఇవాళ 2016 దాదాపు 9 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు ఈ జీవోనికి వెలుగుతీసి ఈ జీవో ఆధారంగా మేము మరి ఈ మహిళలకి రిజర్వేషన్ కుదిస్తున్నామంటాం ఎంతవరకు న్యాయం? ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతిభ కలిగిన మహిళలు జగంలో సగం జనంలో సగం. మరి త్రేతాయుగం నాటి నుంచి కూడా మహిళలు విద్యారంగంలో అక్షరాస్యత మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అన్న నాటి నుంచి ఈరోజు మరి ప్రపంచాన్ని ఏలే విధంగా అన్ని రంగాల్లోనూ సైంటిస్టులుగా మరి అంతరిక్షంలోకి వెళ్ళే విధంగా మరి విమానాలు నడిపే విధంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుకెళ్తుంటే మళ్ళీ వెనక్కి లాగుతున్నారని అనే దానికి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న క్రమం చూస్తుంటే నిజంగా శోచనీయం. ఒకవైపు డాక్రా గ్రూప్ మహిళల్ని మరి ఆర్థికంగా నిర్వీర్యం చేసి అట్టడుకున్న ఆర్థిక స్థాయి వాళ్ళని నిర్వీర్యం చేశారు. మరి ఇవాళ మరి ఉద్యోగులుగా జాబులు కొత్త జాబులు కల్పించకపోగా మరి ఉన్న జాబులకు కూడా రిజర్వేషన్లో కుదింపు చర్య చేపడుతున్నారంటే మహిళల్ని అణగదక్కడానికి ఇది కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. మరి ఏదైతే 1984 ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 84 మరి 30% రిజర్వేషన్ ఇచ్చారు, మరి తర్వాత తదనంతర పరిణామాల్లో 33.3% రిజర్వేషన్ వచ్చింది. మరి అప్పుడు చదువుకున్న మహిళలు ఎంతమంది? అప్పుడు అక్షర డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, డాక్టర్లు, ఇంజనీర్లు చదివిన అప్పుడు సెన్సస్ ఎంత? మరి ఈ కాలంలో దాదాపు 32 తర్వాత రిజర్వేషన్ కుదింపు. ఈ రిజర్వేషన్ కుదింపు ఎందుకు రావాల్సి వచ్చింది? పెంచాల్సిన అవసరం ఉన్న అన్ని రంగాల్లో కూడా 50%కి పెంచాల్సి ఉంటే ఒకవైపు చట్టసభల్లో కూడా మరి ప్రతిభ కలిగిన వాళ్ళందరూ కూడా చట్టసభల్లో కూడా మరి రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఒకవైపు మేమందరం కూడా పోరాడుతుంటే దశాబ్దాల తరబడి దానికి రికమెండ్ చేయడానికి పోయి మరి ఏ సెన్సస్ ఆధారం లేదు. కేవలం ఎక్కడో ఏదో ఇచ్చిన మన రాష్ట్రం కాదు, ఎక్కడో రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం వాళ్ళు 2007 ఇచ్చిన సుప్రీంకోర్టు డైరెక్షన్ని పరిగణనలోకి తీసుకుంటూ చదువుకున్న మేధావులైన చదువుకున్న వాళ్ళని మరి వాళ్ళ ఆర్థికంగా ఫీజు రియంబర్స్మెంట్లో ఆర్థికంగా
వెనకబడిన వర్గాలు కూడా ఎంతోమంది మహిళలు ఇవాళ చదువుకుని జాబ్ హోల్డర్, ఎక్కడ జాబ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటే వారందరికీ జాబ్ ఇప్పించడం పోయి ఉన్న రిజర్వేషన్లు కూడా మరి తగ్గించడం అంటే చాలా శోచనీయమైన విధానం. మరి అదే విధంగా మరి ఆ సెన్సస్ లేదు, ఏమీ లేదు, కేవలం ఒక్కటే చెప్తున్నారు వీళ్ళు అనేది ఏంటంటే ఇవాళ లోకల్ బాడీస్లో కానీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదు ప్రైవేట్ సెక్టార్లో కానీ వీటన్నిటిలోనే ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఓపెన్ కేటగిరీలో ప్రతిభ కలిగిన మహిళలు మగవారితో సమానంగా పోరాడుతుంటే, సమానంగా ప్రతిభ నిరూపించుకుంటుంటే వాళ్ళని వెనకగొట్టి అదేవిధంగా రిజర్వేషన్ విధానంలో ఒక 5% ఉదాహరణ తీసుకుంటే ఈ లోకల్ బాడీస్లో మేమందరం కూడా మరి రిజర్వేషన్ విధానంలో రాజకీయంగా 50% అమలు చేస్తే ఈనాడు 55% ఈ యొక్క కార్పొరేషన్లోనే మీరు 5% ఎక్సెస్గా ఓపెన్ కేటగిరీలో కూడా మేము వచ్చాం. మరి అలాంటప్పుడు మరి ఈ కుదింపు చర్య ఇంకొక ప్రతిభ కలిగిన వాళ్ళని అందరినీ ప్రతిభ కాకుండా రిజర్వేషన్ విధానంలో ముందుకు వెళ్లాల్సిన వర్గాల మహిళలు కూడా మరి వెనకబడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మాకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ జీవో మూలాన ఇది పైకి కనిపిస్తున్న ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ కేవలం ఉద్యోగ వర్గాలకి అని పైకి కనిపిస్తున్నా కానీ రేపు రాబోయే కాలంలో విద్యారంగానికి, ఉపాధి రంగానికి, అదేవిధంగా రాజకీయ రంగానికి, పారిశ్రామిక రంగానికి అన్ని రంగాల్లో కూడా మహిళల్ని మరి ఈ యొక్క రిజర్వేషన్ విధానంలో అమలు చేసి మరి మమ్మల్ని వెనక కొట్టడానికి ఒక్క కేంద్ర బిందువు అయితే ముందుగా మా మహిళలది ముందు తీసుకుని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వీళ్ళందరినీ కూడా ఈ రిజర్వేషన్ ఈ గైడ్లైన్స్తో మళ్ళీ వెనక కొట్టడానికి కూడా ఇది ఆస్కారం ఉంటుందని మరి తెలియజేస్తూ దీన్ని మేము నిరసిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున మేమందరం కూడా మరి ప్రజాప్రతినిధులుగా మరి నిరూపించుకున్న వాళ్ళం మేమందరం కూడా 80 మహిళా సాధికారత అట్లాగే చిన్న స్థాయి మహిళల నుంచి అన్ని వర్గాలకు చెందినటువంటి మహిళలందరినీ కూడా మేము ఆర్థిక పరంగా, విద్యారంగ పరంగా అన్ని రకాల్లో అన్ని రంగాల్లోనూ మా ప్రభుత్వం ఎంతో ఉన్నతంగా వాళ్ళకి చేయూతనిస్తుంది, మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పని గొప్పలు చెప్పుకునేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి యొక్క దుష్ట పన్నాగం ఈరోజు బయటపడింది. జీవో నెంబర్ 40ని ఈరోజు ఏనాడో 2007లో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఈ రోజున దాన్ని ప్రాతిపదికనగా తీసుకుని ఈరోజు ఈ విధంగా జీవో నెంబర్ 40ని రిలీజ్ చేసి మహిళల యొక్క ఒక ప్రాథమిక హక్కు వంటి హక్కుల్ని ఈరోజు కాలరాయడం అనేది చాలా అమానుషం. మరి విద్యార్హతకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీరు నిరుద్యోగస్తులందరికీ కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని నమ్మగలిగారు. అట్లాగే అది లేని పక్షంలో ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిని మేము ఇస్తామన్నారు. నిరుద్యోగులు అంటే ఒక్క మగవారే కాదండి, ఆడవాళ్ళు కూడా అందులో ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారు 30% ఇస్తే మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మీరే 33.3% దాన్ని పెంచడం జరిగింది. మరి ఈనాడు దాన్ని అప్పటి రేషియోని బట్టి చూసుకుంటే అది సరిపోయి ఉండొచ్చేమో కానీ ఈనాడు పెరుగుతున్నటువంటి జనాభా పెరుగుదలని బట్టి, అలాగే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్ని బట్టి దీన్ని 50%కి ఇంకా పెంచి మహిళల్ని ఇంకా ప్రతి ఒక్క రంగంలో కూడా, అంటే వికలాంగులు ఉన్నారు, కొన్ని కొన్ని షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి మహిళలు కూడా పైకి రావడానికి ఈ రోజుల్లో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కష్టమైనా నష్టమైనా ఎంతో బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు ఆశపడుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మీరు మహిళల్ని ఈ రకంగా మోసం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇమీడియట్లీగా ఈ యొక్క జీవో నెంబర్ 40ని రద్దుపరిచి మహిళలందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా, లేని పక్షంలో వైఎస్ఆర్ పార్టీ తరపున మహిళలందరినీ కూడగట్టుకుని మీద యుద్ధం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది.